ఇప్పుడు నాతో ఉన్న ఈ కమెడియన్ కాలెత్తి కొడితే చాలన్నమాట. ఈ మధ్య సోషల్ మీడియాని ట్రెండ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ కపుల్, బట్ ఈరోజు చాలామంది వెయిట్ చేస్తుంది మా లక్ష్మీ ప్రసన్న మాటలు వినాలని. నీ గురించి అసలు నీకెందుకు కనెక్ట్ అయ్యింది? అప్పటి నుంచి తగులుకున్నాడు. ఆర్పి చేసుకునే అమ్మాయి పెద్ద సౌండ్ పార్టీ, ట్రాప్ లో పడేసి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏదో అమ్మాయిని పెట్టేస్తాడు, ముందు పెట్టేస్తాడు కాదు. కార్ చుట్టూ చాలా మంది తిరుగుతారు. 450 స్కిట్లు చేశారు జబర్దస్త్, పోరాడి ఈ అమ్మాయిని మీ లైఫ్ లో తీసుకొచ్చుకున్నారు. జీవితం ఇచ్చింది అమ్మ, బట్ ఈ ముగ్గురిని కాదని మీ గుండెల మీద వేరే పేరేదో పచ్చ పొట్టి పొడిపించుకున్నారు. అది పర్మనెంట్ నీళ్ళు తెచ్చుకోవచ్చు రుద్దు. మళ్ళీ మళ్ళీ ఏమి ఎవరు ఎవరికి దేవుడు గారు. శాంప్రసాద్ రెడ్డి గారు చేసేది వ్యాపారం, నాగబాబు గారు చేసేది వ్యవహారం. నేను ఇప్పుడు చెప్తుండా జబర్దస్త్ అంటే అసలు ఇష్టం ఉండదు. అంటే ఎన్ని ఇష్టం లేకుండా 450 స్క్రిప్ట్లు జబర్దస్త్లో మల్లెమాలలో చేసావా? చెప్పకూడదు, అంతకన్నా దిగజారుడు ఫుడ్ ఉంటుంది అక్కడ. రోజు అనిపించుంటే ఇంపాసిబుల్, నేను అస్సలు జబర్దస్త్ చేసేవాడు కాదు. ఈరోజు మాకు ఒక ఫుడ్ తింటున్నాం అన్నా, ఒక బెడ్ దొరికిందన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా బికాజ్ ఆఫ్ జబర్దస్త్ అని చెప్పిన. బికాజ్ ఆఫ్ జబర్దస్త్ అంటే నేను ఒకటి అంటాను, ఇప్పుడు నేను చచ్చిపోయా ఈరోజు శవంతో ఇంటర్వ్యూ చేస్తావా? ఇంటర్వ్యూ ఇచ్చిన మొత్తం శవాలు అంటారా? వాళ్ళు పెట్టుకోమని చెప్పు. మల్లెమాల నిలయం, శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆలయం. కమింగ్ టు ఆర్పి, నువ్వు మాట్లాడటం స్టార్ట్ చేసి అసలు ఆపనే ఆపు, అది అందరం చూసా. బట్ ఈరోజు చాలా మంది వెయిట్ చేస్తుంది మా లక్ష్మీ ప్రసన్న మాటలు వినాలని. నీ గురించి ఏమనుకుంటుంది, నీ లైఫ్ లోకి అసలు ఎందుకు రావాలనుకుంటుంది, అసలు నీకెందుకు కనెక్ట్ అయ్యింది లక్ష్మీ ప్రసన్న? సో ఫస్ట్ నిజంగా మీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఎంత వైరల్ అయినాయి అంటే, ఒక పెద్ద స్టార్ హీరో సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్న అంత వైరల్ అయిపోయాయి. కొన్ని లక్షల లైక్స్, కొన్ని వేల కామెంట్స్, కొన్ని వేల షేర్లు. ఎలారా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇన్స్టిట్యూట్కి వచ్చారన్న సివిల్స్ కోచింగ్, నేను ఆర్సీ రెడ్డి ఐఎస్ అకాడమీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. మా ఇన్స్టిట్యూట్కి గెస్ట్గా వచ్చారు. ఇప్పుడు ఆయన నన్ను చూశారు, నెంబర్ అడిగితే నేను మా మమ్మీ నెంబర్ ఇచ్చా. అప్పటి నుంచి తగులుకున్నారు. మా మమ్మీకి బాగా బాండింగ్ ఏర్పరచుకొని తర్వాత 1 ఇయర్ నాతో మాట్లాడలే. మా మమ్మీతోనే జర్నీ చేసి మా ఇంటికి వచ్చి, అప్పుడు నేను ఇక్కడే ఉన్నా మా ఇంటికి వెళ్ళేవారు వైజాగ్. సో ఫ్యామిలీకి ఫస్ట్ దగ్గర అయ్యి తర్వాత నాకు దగ్గర అయ్యారు. ఓకే, అమ్మకి బాగా నచ్చేసారు. ఫస్ట్ నచ్చారు, మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ఏంటి సినిమా వాళ్ళని ఎలాగా అని చెప్పి ఒప్పుకోలేదు. అయినా కూడా ఒప్పించారు 2 ఇయర్స్ మా ఇంటి దగ్గర. అమ్మ ఒప్పించారా లేకపోతే బావ ఒప్పించాడా? బావ ఒప్పించారు. అవునా? ఒప్పించడానికి బంధువులు ఉంటారు కదా, మొత్తం వాళ్ళ నెంబర్లు సేకరించి, ఠాగూర్ సినిమా తెలుసు కదా, అట్లా మొత్తం అందరిని సేకరించి లక్కీకి బాబాయ్ ఎవరు, బావ ఎవరు, పెన్నమ్మ ఎవరు, పెద్దమ్మ ఎవరు, మొత్తం లిస్ట్ తీసుకొని వాళ్ళకి దగ్గర అవడం మొదలెట్టా. ఓకే, వాళ్ళకి వీళ్ళ అమ్మ ఇంకొప్పుకో తెలిసిపోయింది ఫస్ట్ అటెంప్ట్లోనే. వీళ్ళ అమ్మ మనకు ఇవ్వదు అని తెలిసిపోయిన తర్వాత ఇవ్వదు అనేది ఒకటి ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అంటారు కదా, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అని ఒక బోర్డు మీద పెట్టుకుని రాశా. ఈవిడ ఒప్పుకోకపోతే, ఈవిడ్ని మనం కన్విన్స్ చేయలేకపోతే, ఈవిడ్ని కన్విన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే, అప్పుడు దొరికింది వీళ్ళ బంధువులు. ఆ బంధువుల ద్వారా మొత్తం ఒక అష్టదిగ్బంధనం చేసి వాళ్ళ ద్వారా వీళ్ళమ్మకి చెప్తే వాళ్ళమ్మకి అర్థమైపోయింది, పాపం మీడియంటీడు ఒక మాట చెప్పి తెలియపోలేదు, మన బంధువులందరి చేత చెప్పిస్తున్నాడు, సో ఎంత ప్రేమిస్తారా మనిషిని అని ఒకరోజు పిలిపించి సరే ఓకే అంటే, అప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది అప్పటికి. ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అంటే అది మొన్న ఎఫ్ఎన్సీసీలో జరిగింది ఎంగేజ్మెంట్. అండ్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటికి రాగానే ఎంగేజ్మెంట్ కూడా ఒక పెళ్లి రేంజ్లో చేసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. అంటే తన కోసం చేసావా లేకపోతే మా ఫ్యామిలీ కోసం? నాకు ఇప్పుడు నాకు ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పేరు తెచ్చుకోవాలి లేదా ఫంక్షన్లో కనబడాలి నాకు ఎప్పుడు ఉండదు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసినా కూడా వాళ్ళకు ఉన్నంతలో చేస్తారు కదా, ఒక ఉన్నంతలో వాళ్ళకు వచ్చిన సంపాదనతో చేస్తారు కదా. సో నేనేమి వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోలేదు, మన జరిగిన ఫంక్షన్ కూడా నేను 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇప్పటివరకు 1 రూపాయి తీసుకోలేదు. సో నేను ఎంత ఇష్టపడ్డానో సో నాలోకి తీసుకొని ఫంక్షన్ చేయాలనిపించింది. నాతో ఉంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, ఏది తక్కువ చేయకూడదు అంటే. ఇప్పుడు ఆర్పిని ఇష్టపడింది కదా,
ఇలా అంటే లోటుపాట్లు ఉండకూడదు అని నేను ఒక రూపాయి కూడా తీసుకుని నా సొంత డబ్బులతోనే నువ్వు చెప్పినట్టు ఎంత పేరు వచ్చిందో అది పేరు కోసం కాకపోయినా పేరు కోసం చేసా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడు నువ్వు ఇష్టపడిన వాడు మంచోడేను వాడు వాళ్ళు హాఫ్ మనీ పెట్టుకుంటానన్న అసలు ఒప్పుకోరు. నేను ఇంతవరకు వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోవాలా ఎక్కడో ఒక ఫ్లాట్ తీసుకో నాకు ఫ్లాట్ వద్దు ఏ వద్దు మీ అమ్మాయి ఉంటే చాలు. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే ఒక అమ్మాయి దగ్గర కట్టం తీసుకునేంత ఎదవి ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఓకే, ఒక అమ్మాయిది తీసుకొచ్చే డబ్బులతో బతికే వాడు నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. నా కట్నాలన్నా ఇవన్నా నాకు ఇష్టం ఉండదు. ఒక అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి టైం తీసుకో. అలాంటి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు పోషించగలగాలి. బుజీ, ఎందుకు ఎస్పెషల్ ఇది అడిగానంటే ఆర్పి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత చాలామందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే ఆర్పి చేసుకునే అమ్మాయి పెద్ద సౌండ్ పార్టీ, ఆర్పి కావాలని వెతికి వెతికి లవ్ చేసి ట్రాప్లో పడేసి పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయి మంచి కరోడ్పతి అనే న్యూస్లు వచ్చాయి బట్ ఆర్పి గురించి తెలిసిన వాళ్ళకి, దగ్గర నుండి చూసిన వాళ్ళకి ఆర్పి వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆర్పి నేచర్ ఏంటో తెలుసు, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో తెలుసు, మనీకి అసలు వాల్యూ ఇవ్వడం తెలుసు. వాల్యూ ఇస్తాడు అంటే ఇవ్వలే అది మనీకి ఎందుకు ఇవ్వాలి అంటే మనీకి వాల్యూ ఇవ్వకపోవడం అంటే ఏంటంటే తన దృష్టిలో ఏదో అమ్మాయిలు పెట్టేస్తాడు మందు పెట్టేస్తాడు కాదు, డబ్బులు ఉంటే ఎవరికైనా అవసరం. హెల్పింగ్ నేచర్ అన్న, చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది దీనిలో. అసలు ఒక్క రూపాయి ఉన్నా కూడా అలా ఇచ్చేస్తారు, ఎవరికైనా బాగాలేదు అనగానే ఎంత ఉంటే అంత చెక్ రాసి ఇచ్చేస్తారు. నేను కల్లారా చూసా మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి హాస్టల్కి రెంట్ కట్టకపోతే ఆవిడ ఓడడం తోసేస్తుంది బయటికి, అప్పుడే నా కోసం వచ్చారు ఆయన. ఏంటి ఏమవుతుంది గొడవ అని అడిగితే ఇలా ఇలా జరిగిందని చెప్తే వెంటనే వితిన్ 1 మినిట్లోనే చెక్ ఇలా రాసి ఆమెకి ఇచ్చేస్తాను. అప్పుడు కారులో చెక్ బుక్ ఉండేది, వెనకాల పెట్టుకొని తిరుగుతారు చెక్ బుక్. ఓకే, మన కారు ఉండేది కదా, కారు కారు చుట్టూ చాలా మంది తిరుగుతారు. బట్ అప్పుడు ఇంకా నాకు మంచి ఇంప్రెషన్ కలిగింది. బట్ కెమెరా ముందు చూసిన ఆర్పి వేరు, కెమెరా లేనప్పుడు చూసిన ఆర్పి వేరు. బట్ కెమెరా ముందు చూసిన ఆర్పిని చాలా మంది ఏమనుకుంటారంటే, టు బి ఫ్రాంక్ నేను చెప్తాను, కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఏదున్నా మొఖానికి మాట్లాడేస్తారు, కొంచెం ఇలాంటి అమ్మాయి ఇలాంటి వాడికి అమ్మాయిలు సెట్ అవ్వడం కూడా కష్టం, పెళ్లి చేసుకున్నా కానీ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నీకు తెలుసు, బయట వింటుంటావు కాబట్టి, ఎందుకంటే ఆయన చేసే స్కిట్లు కావచ్చు ఏదైనా కావచ్చు. బట్ వన్స్ ఆర్పి లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి, ఇంకా ఓకే చెప్పేశాము అనే ముందు తనతో మాట్లాడినప్పుడు తన గురించి ఏం అర్థమైంది, ఏం తెలుసుకుందాం అసలు? అస్సలు వాళ్ళన్నీ 1% కూడా కరెక్ట్ కాదు, చాలా జెన్యున్గా ఉంటారు ఆయన. అంటే కొట్టినట్టు మాట్లాడతారు, అంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే ఎవరికీ నచ్చదు కదన్నా. ఫస్ట్ నాకు అదే నచ్చింది, ఫస్ట్ ఆ క్వాలిటీ మెయిన్గా నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, బట్ లక్ష్మీ ప్రసన్నలో మీకు బాగా నచ్చిందా? చాలా ఉంటాయండి. లక్ష్మీ ప్రసన్న నాకు నచ్చిందా అంటే ఫస్ట్ అనేది తన క్వాలిటీ కానీ తన బిహేవియర్ మనకు ఎలా తెలుస్తుంది, జస్ట్ అలా చూసాం బాగుంది చేసుకుంటే బాగుంటుంది, ఎందుకో అది రాసిందే ఉంటుంది. అలా చూడగానే వాళ్ళ బిహేవియరు వాళ్ళ ఇష్టాలు తెలియకుండా ఎలా ఇష్టపడతాం ఏదో. మేము 1 ఇయర్ అంటే జర్నీ చేసాం అన్నమాట, అంటే నాకు అండర్స్టాండింగ్ కోసం 1 ఇయర్. అంటే మొరాల్గా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న ఉన్నాడు, మా అక్క ఉంది, మా అక్క పిల్లలు ఉన్నారు, మా అన్న ఉన్నాడు, నాకన్నా ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఇప్పుడు మా అన్నకు మొన్న యాక్సిడెంట్ అయింది, వెంటనే బావగారిని హైదరాబాద్ తీసుకొని వచ్చేసి అక్కడ ఎవరు ఉంటారు, ఊర్లో అమ్మ కూడా లేదు కదా, ఎక్కడ తీసుకొని వచ్చేసి అంకుల్ అక్కడ ఎందుకు, అక్కడ ఊర్లో ఒక్కడే ఎక్కడ వండుకొని అంటాడు పల్లెటూరు కదా అని. అంటే ఎవరైనా అమ్మాయిలు మ్యాక్సిమం నేను చూసిన మా ఊర్లో కానీ అంటే ఒక 90% మంది అమ్మాయిలు అబ్బాయి తరపున బంధువుల్ని తగ్గించేస్తే ఖర్చులు తగ్గుతాయి, బట్టం తగ్గుతుంది, చాకరీ తగ్గుతుంది అనుకుంటా. తను అలా కాదు, మా బంధువులందరిని అంటే నా కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తనే ఫోన్లు చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే తనే సాల్వ్ చేస్తుంటుంది. సో అది రియల్ ఫ్యామిలీని చూసుకుంటాయి, మా ఫ్యామిలీ అది చూసుకుంటున్నాడు ముందే. అని ఖర్చు ఉన్నప్పటి నుంచి నేనే, అప్పుడు వాళ్ళ అమ్మలో తెలియదు, నేను చూసుకున్న సంగతి వాళ్ళ అమ్మలో తెలియదు. బట్ ఈ మధ్య నుంచి అయితే పూర్తిగా తెలుసు వాళ్ళకి, రెంట్ల కాడి నుంచి మొత్తం టోటల్ నేనే. నేను ఎందుకు చెప్తున్నాను కదా, అది చెప్తే వచ్చేది కదా, వాళ్ళు చూసుకోలేరు వాళ్ళకి అంత లేదని కాదు, వాళ్ళంతా ఇలాంటి ఒక మంచి అమ్మాయిని పెంచి వాళ్ళు అనుకుంటారు ఏదో మంచి స్థాయికి వెళ్తుంది, మా కుటుంబానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నా వల్ల తను ఆగిపోయింది. సో తను హైదరాబాద్కి ఏదైతే చదువుకోవడానికి వచ్చిందో నన్ను ఇష్టపడడం వల్ల, నేను తను ఇష్టపడడం వల్ల అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు చూసుకోవాలి, నేనే కదా. అంతే తప్ప వాళ్ళకి రెంట్లు కట్టుకోలేక లేక కాదు, అన్నానికి లేక కాదు, ఆ బాధ్యత నేను తీసుకున్నా.
అంటే ఒక పెద్ద కొడుకు లాగా మా ఇంట్లో, అంటే నేను తను చదువుకుంటే ఎంతో కొంత ఎవరు పెళ్లి చేసుకున్నా ఎంతో కొంత ఇంటికి హెల్ప్ అయి ఉండేది కదా, లేకపోతే పెళ్లి అయ్యేలోపు ఒక 2 సంవత్సరాలు హెల్ప్ అయ్యేది కదా. అది నాకు బాధ అనిపించి ఇది కరెక్ట్ కాదు, మనం ఒక అమ్మని ఇష్టపడి చేసుకోవడం కాదు అని చెప్పి అప్పటి నుంచి నేను అప్పుడు చెప్పా. అప్పుడు ఇంతకుముందు ఉన్న ఇల్లు చేంజ్ చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ తీయించి రెంట్లకి తీయించి వాళ్ళకి ప్రతి నెల ఫుడ్ కానించి కరెంటు బిల్లు కానించి మొత్తం నేనే. ఎందుకంటే రీజన్ ఒకటే, తను చదువుకొని మంచి స్థాయికి వెళ్ళుంటే ఎంతో కొంత తన హెల్ప్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నా వల్ల తన బ్రేక్ అయిపోయింది, ఇంకా చదవలేదు. ఏం చదువుకున్నావురా? సివిల్స్ కోచింగ్. సివిల్స్ కోచింగ్, సూపర్. ఇక్కడ ఇక్కడ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ 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 అంటున్నా. నేను చదివింది డిగ్రీ బిఎస్సి. ఓకే, డిస్కంటిన్యూ కంటిన్యూ బావా? అంటే ఫస్ట్ ఇయర్, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 92% నాది. ఓకే, సెకండ్ ఇయర్కి వచ్చే లోపల ఇంట్లో పరిస్థితులు, ఒకటి ఈ స్టోరీలు బాగా రాసేవాడిని సినిమా స్టోరీలు. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుకుంటే డిగ్రీ థర్డ్ ఇయర్కి నన్ను గెస్ట్గా పిలిచారు. ఎందుకు ఇంత స్పెషల్ టాలెంట్ అంటే చదవడం వల్ల కాదు, కేవలం ఇది స్పెషల్ టాలెంట్ ఇండస్ట్రీకి సంబంధించిందని. ఇంకా నేను సెకండ్ ఇయర్ నుంచి చదవడం మానేసి కథలు రాయడం మొదలెట్టే. ఓకే, కట్ చేస్తే సెకండ్ ఇయర్ ఫెయిల్, థర్డ్ ఇయర్ ఫెయిల్. సెకండ్ ఇయర్ కష్టపడి రాశాను, థర్డ్ ఇయర్ ఫెయిల్. కట్ చేస్తే హైదరాబాద్కి వచ్చేసా. ఓకే, సో ఇప్పుడు జబర్దస్త్ డిస్కంటిన్యూ అని ఎందుకు అన్నావు అంటే థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం డిసైడ్ చేసి అంటే మనకు 100 వచ్చుంటాయి. మన అరిటాకులో ఒక 10-20 ఐటెంలు వేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏమి తినగలది తిని ఎంగిల్ చేయకుండా మిగతాది పక్కిచ్చేసేయాలి. కొంతమంది అశాఖ అశాఖ ఉంది అంటారు, మిగతాది పడేస్తారు. కొంతమంది తినరు, అలానే వచ్చి పడేస్తారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనకి 10 వచ్చుండొచ్చు, కానీ మెయిన్ ఏది, అసలు మెయిన్ టార్గెట్ మనలో 100% వచ్చిందేదో దాన్ని ఎత్తుక్కోవాలి అని. ఎందుకన్నా అంటే అరిటాకులో 100 ఉంటాయి, మనం ఏం తినకం అది తినేసి మిగతా అది పక్కోడికి ఇచ్చేయని, అదేం ఎంగిల్ అవ్వదు, లేకపోతే అసలు పెట్టుకోకూడదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఊహ మనం ఏమవుతాం ఇండస్ట్రీలో, డైరెక్టరా, లిరిక్ రైటరా, ఏం చేద్దాం. అప్పుడు నాకు అర్థమైంది స్టోరీ రైటర్, ఇది ఎంతమందిని కూర్చోబెట్టైనా నేను నేరేషన్ ఇవ్వగలను, చెప్పగలనని. అప్పుడు ఈ ఈ 10 మందిలో 10లో తీసుకుంటే అది అనిపించింది. దాని తర్వాత అర్థమైంది అసినేటర్గా జాయిన్ అయితే స్టోరీలు రాసుకోవచ్చు, డైరెక్షన్ చేయొచ్చు అని మోహన్ బాబు గారి కంపెనీలో మా అన్నయ్య ఉన్నాడు సారథి అని, ఆయన జాయిన్ చేస్తే ఒక 5-6 సినిమాలకు అసినేటర్గా చేసి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మనం ముందుకెళ్ళలేము వెనకపోలేము అనుకుని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, పిచ్చి ప్రేమ అని. అది బాంబేలో నేషనల్ అవార్డు సెలెక్ట్ అయింది ఒక ప్రైవేట్ కంపెనీలో. అది కూడా గుర్తులేదు ఎవరు ఏందని ఆ పరిస్థితులకి. సో అది ఒక సీడీ పెడితే వచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. అది చూసి మధు గారు అని ఒక ఆయన శ్రీహరి గారి పరిచయం చేశారు. ఈ అబ్బాయి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు పిచ్చి ప్రేమ అని, అద్దరిపోయింది అన్న అంటే ఆయన అది చూసి నాకు నాకేమన్నా స్టోరీ రాయగలవా, నీ డైరెక్షన్లో చేస్తాను, బాగుంది షార్ట్ ఫిల్మ్ అన్నాడు. వెంటనే నేను బలశాలి అని ఒక స్టోరీ రాసుకొని వచ్చాను. రాసుకుని రాక వినేసి ఒక 1 అవర్ ఏడ్చాడు. ఆ స్టోరీ విని బలశాలి అనే స్టోరీని వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. నా కెరీర్లో చివరి సినిమా ఇది, బలశాలి అనే స్టోరీ చేస్తాను, కొత్త డైరెక్టరు, నాకు బాగా నచ్చేసింది, నేను చేస్తున్నాను. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నేను వెళ్ళేటా ఇంకా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సో ఇంకా మనం ఏం చేస్తాం, దానికి మంచి స్టోరీ ఆయనకి నచ్చింది, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, చనిపోయారు బ్యాడ్ లెక్ అంతే.